నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం కార్యాలయంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, కమిషనర్ శ్రీనివాసరావు 2023-24 బడ్జెట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ 786 రఫి, వెంకట కృష్ణారెడ్డి, చదరవాడ లాయర్ కుమార్, వార్డు కౌన్సిలర్లు దారారవి, మోహన్, పాలేటి నాగార్జున తదితరులు ఈ బడ్జెట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపోజ్ చేశాను ఆ 21 కోటి వచ్చిన లంచన అది యాక్చువల్ గా 20 వచ్చింది. ఒక 7 కోట్లేమో జీతాలు, కరెంట్ బిల్లు, ఒక 7 కోట్ల రూపాయలు షాపింగ్ కాంప్లెక్స్, ఆఫీస్ బిల్డింగ్ 14 కోట్ల రూపాయలు, ఇంకా అదర్ ఎక్స్పెండిచర్ 2-3 కోట్లు, అన్ని కలిపి నేను ఎందుకంటే నెలకి 22 లక్షల రూపాయల కట్టడానికి ఇక్కడ నేను ఇందాక ఏదైతే చెప్తానో మనకి 7 నేను 10 కోట్లు చూపించినా హోస్ ట్యాక్స్ కానీ సర్చార్జ్ కానీ టౌన్ కార్యక్రమం వచ్చి 7-7.5 ఇక్కడ అందులో జీతాలు కరెంట్ బిల్ ఎక్కువ పోతుంది. ఇంకా 1-1.5 కోటి అదర్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. మిగతా రావాలి ఏం తెలుసు, శాలరీస్, మన కౌన్సిల్ శాలరీ. నమస్కారం అండి. మోడల్ ఇంకోటి వాటర్ స్కీమ్ కొత్తది వస్తుంది, మార్చి జూన్ లో మనం ఓపెన్ చేయబోతున్నాం. ఇది కొత్తగా వచ్చిన స్కీమ్, అక్కడ కూడా అదే 20 లక్షలు వస్తుంది. మరి 40 HP మోటార్స్ 4 ఉన్నాయి, వాటర్ ట్రీట్ చేయాలి కాబట్టి అక్కడ ఏం తగ్గదు. 20 లక్షలు అక్కడ డైవర్ట్ ఎప్పటికీ అది అంతే. కాకపోతే కుళాయి కనెక్షన్ పెరగతాయి, 12,000 కుళాయి కనెక్షన్ వస్తుంది. ఇప్పుడు 7,000 ఉన్నాయి, 12,000 అయితే 100 రూపాయలు ఎక్కడ కాబట్టి 12 లక్షలు దాని దగ్గర దగ్గర రాదు. దాని అవకాశం నెల పొందా అలాంటి పెట్టే కాబట్టి వాటర్ కనెక్షన్ అంటే ఇప్పుడు 11,000. నేను మొన్న చెప్పాను కదా, ఇప్పుడు మాది 33 ఇల్లు ఉన్నాయి, ఒక వాటర్ కనెక్షన్ తీసుకోండి. అపార్ట్మెంట్ మీటర్ పెట్టాలి, దాన్ని మీటర్ పెట్టలేదు. అవి కూడా కొట్టిస్తున్నాను, బాగింగ్ ఒకటి చేసి చేద్దాం. అది కూడా మళ్ళా పట్టిస్తాం, మొన్న ఒకసారి పట్టించాం, మళ్ళా పట్టిస్తాం. చెప్పాలండి, ప్రతి రూపాయికి మీరు ఆన్సర్ చేయాలి. స్మశానాల డెవలప్మెంట్ అన్నారు, స్మశానాల డెవలప్మెంట్ ఎక్కడ పెట్టినారు? జరిగింది ఫస్ట్ మీటింగ్ నుంచి నేను ఒకటైతే చెప్పాను, ప్రతి నెల జమలు ఖర్చులు మా బోర్డు సభ్యులకి ప్రతి ఒక్కరికి మీరు ఇస్తే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఏది ప్రతి ఒక్కరికి కూడా మున్సిపాలిటీ అంటే ఏంది, వాట్ ఈస్ వాట్, ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి ఒక వాటికి ఒక కౌన్సిలర్ ఉన్నప్పుడు ఆ కౌన్సిలర్ ఆ జనానికి చెప్తున్న దానికి ఇక్కడ అంటూ ఒక ప్రూఫ్ అనేది ఉండాలి. ఆ ప్రూఫ్ లేకుండా మా కౌన్సిలర్ మా సభ్యులు పోయి ఏం చెప్పుకోగలుగుతారు జనానికి? మీరు ఇప్పుడు యాక్చువల్ ఇచ్చినారు, యాక్చువల్ వాడేసిన దగ్గర 2022 ఎంతమందికి మొత్తం మున్సిపాలిటీ స్టాఫ్ అంతా కూడా అవుతున్నారు. ఐదుకి ఎలక్టారో అనేది ఏ విధంగా పిలిచాడు చెప్తే అప్పుడు మీరు ఏం చేయాలి? నెట్ సపరేట్ చూపించాలి, నెట్ అయినా కూడా ఎంత నెట్ అవుతున్నారండి?
12,000 ఎట్లయినా కూడా 20,000 అవుతుంది. అసలు ఒకసారి స్టాండింగ్ కమిటీ అనేది ఉండాలి. ఈ స్టాండింగ్ కమిటీ అనేది ప్రతి మున్సిపాలిటీ లో ఉంది. మన మీరు ఒక సెల్ ఫోన్ ఛార్జెస్ అంటే ఎవరు నమ్మకం రాదు జనాలు కష్టపడవాళ్ళు కాదా వాళ్ళు అడగరా సెల్ ఫోన్ ఛార్జెస్ 1,60,000 కుమారన్న లాయర్ అండి, ఆయనకి కొంత తెలుసు. నేను ఏదో గతంలో మాజీగా పనిచేశాను కాబట్టి ఇప్పుడు ఉన్నాను కొంత తెలుసు. అది అంతా తెలుసు అండి, వాళ్ళు మాకు కొంత తెలుసు. ఆ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం తెలుసుకోవాలి కదా వాళ్ళు కూడా. అందుకోసం ఏదైనా జమలు ఖర్చు మీరు ఇస్తే అది బాగుంటుంది. మీకు ఇంతవరకు నాకు చెప్పలేదు. హైకోర్టు మరి ఏం చేయాలో కూడా ఆ బీజీ ఇంట్రా చేసేసి నేను హైకోర్టు నాకు దగ్గర చెప్పాను. హైకోర్టు నేను జాగ్రత్త చేయించి పరిస్థితులు నేను వెళ్తాను. నేను ఓకే ఇబ్బంది లేదు కాకుండా రిజిస్టర్ చేసిన తర్వాత వాట్సాప్ చేస్తాను. మూడు కోట్లు ఒక డబ్బులు ఉన్నాయి. ఆ మూడు కోట్లు పెట్టి ఎన్టీఆర్ కాంప్లెక్స్ పడగొట్టి పల్లగడడం, సిఎస్కే ఎదురు కట్టడం, తర్వాత పోలేరు టెంపుల్ దగ్గర కానీ అక్కడ ఖాళీ స్థలాలు నాలుగు ఉన్నాయి. ఆ నాలుగుతో ఆ పీడిఎస్ దగ్గర ఆలోచన తాకేము. ఈ మూడు దానికి ప్రయత్నం చేస్తాము. బీబీఆర్ గురించాము ఫస్ట్ ఒక 2 రూపాయలు మంజూరు చేస్తే బిల్డింగ్ కట్టుకుని ఒక ఫ్లోర్ వేసుకుని నిదానంగా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుని దాన్ని గౌరవ ఎమ్మెల్యే కాదు ఈ నెల శాంక్షన్ చేస్తాం అన్నారు. కూడా అన్సీ గారితో మాట్లాడి చైర్మన్ గారితో మాట్లాడి అది ఒకటి మనకు వస్తుంది. ఆఫీస్ బిల్డింగ్ అది ఇస్తామన్నారు. బాగా చైర్మన్ గారు ప్లస్ సిసి గారు ఎందుకంటే మన అంతా కలిసిపోయి మన ఫీజు కూడా అడిగేస్తారు కాబట్టి మన ఖచ్చితంగా ఇవ్వాలి. మన ఫీజు పోతే 50,000 మనకి పోతుంది. గుడాలు కలిస్తే గుడాలు పోతే గుడాలు కలిస్తే వచ్చే ఫీజు లో 50% దానికి పోతాయి. టోల్ గా ఇంకా ఉంది. ఇంకా ముందు గుడాలు లేనప్పుడు మనకే ఉంది. వాళ్ళకి పోతాయి కాబట్టి దానికి టోల్ గా ఇంకొక 5-6 కోట్లు ఎక్స్ట్రా తిరుపతిలో బాగా ఉంటుంది. అవకాశం ఉంది. మాత్రమే మన 2023-24 మనం డెవలప్మెంట్ కి ప్లాన్ చేస్తున్నాము. మొత్తం 10 కోట్ల రూపాయల రెవెన్యూ రిసీట్, 10 కోట్ల రూపాయల క్యాపిటల్ రిసీట్ అనే లెక్కలో మొత్తం 21 కోట్ల రూపాయల బడ్జెట్ లో ప్రపోజ్ చేసాము. కొనసాగిస్తున్నారు ఇక్కడ 100 మంది నా కోసం చేర్చాలా, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలా. 170 మందికి పర్మిషన్ ఉంటుంది. 10,000 రూపాయలు 12,000 రూపాయలు ఏదైతే కట్టాలో అదంతా అక్యుములేట్ అయిపోయి ఉంటే ఒకేసారి 15% కడతాం. అది అన్ని చోట్ల అన్ని మున్సిపాలిటీ ఇచ్చారు. అది ఆఫీసులకి డెవలప్మెంట్ కాదు, ఆడిట్ అబ్జెక్షన్ నాన్ అప్ కోసం ఇచ్చేదానికి అవకాశమే లేదు. కౌన్సిల్ కి లేదు, చైర్మన్ గారికి లేదు, నాకు అది అది వేరే చర్చ. అది పెంచుకోండి ఇప్పుడు నోట్ తీపించండి ఒక వినయ్ మీరు చేయాలా లేకపోతే మీరు క్లీన్నెస్ పెట్టుకోవాలని చెప్పి వాటిని మనకు కడుతున్న దానికి కావాలంటే అప్పుడప్పుడు దాని మీద ఈ పిచ్చికారి మందు ఉంటారు. ఏది కడుపు బెరక్కుండా ముందు అది కూడా వేస్తే చెప్పిపోతా ఉంటాయి. ఆడ రఫీ చెప్పినట్టు ఆడేమి దోమలకి ఏమో రావు. మనం పట్టాల్సిన అవసరం డబ్బులు కట్టేసి ముందు కమిషనర్ గారు కొంతమంది వేకెంట్ సైట్ ఉంటే పోయి చూసి ఆయనే కొట్టించాడు.
పోలీసులు కూడా జీరావై గారు నాగరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అందుబాటులో వచ్చి వారు కబోబెట్టుకున్నారు. దాని పక్క పంపించేశారు. నాకు వచ్చి నేను సహకరించారు. అలాగే ఈ సమావేశంలో మీరు చెప్పిన సలహాలని సూచనని కూడా మేము తప్పకుండా పాటిస్తాము. అది మీరు చెప్పినట్టు దోమలు ఎక్కువగా ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించడానికి